గుడ్ ఈవినింగ్. సో మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటారు కదా, నా నైట్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో. సో నేను జనరలీ నైట్ నా డే ఎట్లా డివైడ్ చేసుకుంటాను, నా వర్క్ని ఎలా డివైడ్ చేసుకుంటాను అనేది చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నేను ఫస్ట్ అంటే జనరలీ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం ఉంటుంది నాకుండే వర్క్ బట్టి, ఏదైనా మిగతా కండిషన్స్ బట్టి ఒక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మార్నింగ్ కుక్ చేసిన ఐటమ్స్ అన్నీ తీసేస్తాను. అంటే లైక్ ఏమైనా కర్రీ మిగిలితే దాన్ని గ్లాస్ బౌల్లో పెట్టడము అట్లాంటివన్నీ చేస్తానన్నమాట. అన్ని కిచెన్లో మెస్సీ మెస్సీగా ఉన్నవన్నీ సింక్లో వేసేస్తాను, అన్ని క్లీనప్ చేసేస్తాను అనమాట. అంటే చారు ఇలాంటివి ఏమైనా ఉంటే అన్ని గ్లాస్ కంటైనర్లో తీసేసుకుంటాను. మోస్ట్లీ గ్లాస్ కంటైనర్లోనే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎందుకు అనంటే స్టీల్ బాటిల్లో పెడితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వేడి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంకొక బౌల్లో వేసి దాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయాల్సి ఉంటుంది. అదే గ్లాస్ బాటిల్లో వేసాననుకోండి జస్ట్ ఒక 1 మినిట్ మైక్రోవేవ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు కర్రీని తీసుకుంటున్నాను కదా బౌల్లో, అది ఒక గ్రేవీతో డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ చేయొచ్చు అని చూపించాను, ఆ గ్రేవీ చూపించాను మీకు. సో ఆ గ్రేవీతో చేసిన క్యాప్సికమ్ కర్రీ చాలా యమ్మీగా ఉంది, నేను వాటికి సంబంధించి ఒక వీడియో సపరేట్గా చేస్తాను. సో అలానే కిచెన్లో ఉండే ట్రాష్ మొత్తం ట్రాష్ క్యాన్లో ట్రాష్ కవర్లో వేసేసి అవన్నీ బయట పెడతామన్నమాట. మాకు ఎవ్రీడే 6:30 అలా ట్రాష్ పిక్ చేసుకుంటారు వచ్చి. సో మేము 6:30 మా ట్రాష్ కవర్ బయట పెట్టేస్తాము. ఈరోజు ఏంటంటే కొత్తది వేయడం మర్చిపోయారు మా హస్బెండ్. యాక్చువల్లీ ట్రాష్ బయట పెట్టడము అండ్ డిష్ వాషర్ ఆన్ చేయడము అవి మా హస్బెండ్ వర్క్స్ అనమాట, కంపల్సరీ అవి తనే చేస్తూ ఉంటారు. సో ట్రాష్ కవర్ వేయడం మర్చిపోయారు, ట్రాష్ కవర్ తీసేసి బయట పెట్టిన తర్వాత కొత్త ట్రాష్ కవర్ వేస్తారనమాట జనరల్గా, బట్ ఆ రోజు మర్చిపోయారు, ఇంకా నేనే వేసుకుంటున్నాను. మాకేంటంటే మేము ట్రాష్ తీసుకెళ్ళి పెద్ద బిన్ ఉంటుంది కదా దాంట్లో వేయక్కర్లేదు, మాకు వ్యాలిడ్ ట్రాష్ అని చెప్పి ఇంటి ముందు పెట్టేస్తే వాళ్ళే పిక్ చేసుకుంటారు. చాలా ఫ్యూ కమ్యూనిటీస్లోనే ఆ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో మొత్తం ట్రాష్ మొత్తం వేసేసాను దాంట్లో. ఈరోజు మా హస్బెండ్ ఏమన్నా డిఫరెంట్గా తిందామన్నారు, సరే కదా పాస్తా చేద్దామని అనుకున్నాను, ఇండియన్ స్టైల్ పాస్తా అనమాట. అండ్ దట్ ఒక గ్రేవీ ఉంది కదా, సో ఆ గ్రేవీ యూస్ చేసి చేద్దామని అనుకుంటున్నాను. జనరలీ నేను పాస్తా ఎలా చేస్తానంటే టమాటో ఆనియన్ గ్రేవీ చేసి వేస్తాను, బట్ నా దగ్గర ఉన్నది అదే కాబట్టి నేను అదే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ పాస్తా చేయడానికి బౌల్లో వాటర్ తీసుకుంటున్నాను. సో నా స్టవ్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి, అది ఎన్నిసార్లు క్లీన్ చేసినా అలానే ఉంటుంది. ఈ స్టవ్లు ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ అర్థమవుతుంది. సో వాటర్ కొంచెం హీట్ అవ్వాలి, హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే పాస్తా అతుక్కోకుండా ఉండాలి కదా ఒకదానికొకటి. సో కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి. దాంట్లో కావాల్సినన్ని పాస్తా వేసుకొని ఉడికించాలి. సో పాస్తా ఎప్పుడు బాగా ఉడికింది అన్న టెక్నిక్ ఏంటి అంటే, మనం బైట్ చేసినప్పుడు బాగా మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిదనం తగులుతూ ఉండాలి, అప్పుడు పాస్తా పర్ఫెక్ట్గా ఉడికినట్లంట. బాగా మెత్తగా అయిపోతే అది ఓవర్ కుక్ అయిపోయినట్లంట. సో కొంచెం బైట్ చేసినప్పుడు ఏంటంటే మనం కొంచెం గట్టిగా తగలాలి. సో మిగిలిన పాస్తాని నేను బౌల్ కంటైనర్లో వేసి పెట్టాను అనమాట. అండ్ పాస్తా ఉడికిపోతూ ఉన్నాయి కిచెన్లో, చాలా అన్ని బౌల్స్ అన్ని సింక్లో వేసేసాను కదా, ఇప్పుడు అవన్నీ వాష్ చేయాలి. డిష్ వాషర్లో పెట్టేవి డిష్ వాషర్లో పెట్టేస్తాను, వాష్ చేయాల్సినవి వాష్ చేసేస్తాను అనమాట. అవి ఏంటంటే మార్నింగ్ వాష్ చేసిన డిషెస్, లేకపోతే ముందు రోజు వాష్ చేసిన డిషెస్, అవన్నీ సైడ్లో పెడతాను. అవన్నీ తీసేసి ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. పాస్తా ఉడుకుతుంది ఈ లోపల. జనరలీ ఏమైనా రైస్ కానీ ఏమైనా ఉడికేవి ఏమైనా ఉంటే అట్లా పెట్టేసి నేను డిషెస్ వాష్ చేసుకుంటూ ఉంటాను ఆ టైం ఈ టైంలో. సో నార్మల్గా కప్స్ అలాంటివి ఏమైనా ఉంటే డిష్ వాషర్లో లోడ్ చేసేసి ఆన్ చేసేస్తాను పడుకునే ముందు. మామూలుగా పెద్ద పెద్ద ప్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి మాత్రం కంపల్సరీగా నేనే వాష్ చేసుకుంటాను అనమాట. డిష్ వాషర్లో పెట్టడానికి పాసిబిలిటీ ఉన్నవన్నీ 90% నేను పెట్టేస్తాను, ఏమైనా అర్జెంట్ అయితే తప్పించి. సో మొత్తం వాష్ చేసేసాను. ఎవ్రీడే షింక్ కూడా వాష్ చేసుకుంటాను అనమాట, నీట్గా ఉండడానికి ఒక బ్రష్ యూస్ చేసి వాష్ చేసుకుంటాను. ఆ బ్రష్ డాలర్ ట్రీలోనూ ఎక్కడ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను స్ప్రౌట్ మేకింగ్ అది తీసుకున్నాను కదా, సో అది కూడా వాష్ చేసుకుంటాను, అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి అన్న వాష్ చేసుకుంటాను అనమాట. కంప్లీట్ అయిపోయింది, మొత్తం వాష్ చేసేసాను. ఇంకా అంటే పాస్తా లోలో పెట్టాను, ఎక్కడైనా ఓవర్ కుక్ అయిపోతుందేమోనని చెప్పి లోలో పెట్టాను, ఇప్పుడు కొంచెం పెంచుతున్నాను అనమాట.
యాక్చువల్లీ ఇవాళ డిన్నర్ చాలా లేట్ అయింది, జనరలీ కొంచెం ఎర్లీగానే తినేస్తాము. అంటే మా హస్బెండ్ టైమింగ్స్తో నాకు సంబంధం లేదు, నేనైతే ఎర్లీగా తినేస్తాను, తను ఎప్పుడు కుదిరితే తనకు అప్పుడు తింటాడు. నేను మోస్ట్లీ 7 o'clock లోపలే తినడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో పాస్తా అయితే ఉడికిపోయింది, వాటిని వెంటనే వాటర్ చేంజ్ చేసేయాలి, హాట్ వాటర్ నుంచి నార్మల్ ప్లెయిన్ వాటర్ వేసేయాలి, లేకపోతే ఇంకా కొంచెం ఉడుకుతుంది అన్నమాట. సో నేను గ్రేవీ చేశాను కదా, ఆ గ్రేవీ యాడ్ చేశాను 2 spoons, అలానే మిల్క్ యాడ్ చేశాను అన్నమాట. కొంచెం ఇండియన్ స్టైల్ రావడానికి కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను, అలానే సాల్ట్, స్పైసీగా కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ గ్రేవీ ఎలా చేయాలన్నది నేను లాస్ట్లో ఇస్తాను, లేకపోతే ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. కొడికిన పాస్తా వేసేయాలి అంతే. సో ఒక 2 minutes ఉంచుకోవాలి అంతే అన్నమాట. చాలా ఎమ్మీగా ఉంది, చాలా ఎమ్మీగా కుదిరింది. సో కొంచెం ఆ గ్రేవీ థిక్ అయ్యే వరకు పాస్తా ఉడికించాలి, అలానే కొత్తిమీర వేస్తున్నాను. ఇది జస్ట్ సింపుల్ ఇండియన్ స్టైల్లో అనమాట, యాక్చువల్ పాస్తా అయితే ఇలా ఉండదు కదా. నెక్స్ట్ మా హస్బెండ్కి మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం, సో మష్రూమ్ని కొంచెం టాస్ చేస్తున్నాను అనమాట. లైట్గా ఆయిల్ వేసాను, అలానే మష్రూమ్స్ పెట్టాను, జస్ట్ కొంచెం కుక్ అయ్యే వరకు. సో ఇలా రావాలి అంటే, నాకు పర్సనల్గా మష్రూమ్ అంత నచ్చదు, ఇంకా తనకొక్కరికే చేశాను అనమాట. నెక్స్ట్ పాస్తాలో ఎగ్ చాలా బాగుంటుంది, మా మమ్మీ కనిపెట్టిన కాంబినేషన్ అనమాట, అది మా హస్బెండ్కి కూడా నేను అలవాటు చేశాను. సో పాస్తాలో ఎగ్ అనమాట, ఎగ్ జస్ట్ ఇలా స్క్రాంబుల్ ఎగ్ లాగా చేయాలి. అలానే మన ఇండియన్ స్టైల్ ఇండియన్ టచ్ రావడానికి పెప్పర్ అవన్నీ యాడ్ చేశాను. సో ఇంకా అంతే, డిన్నర్ చేసేస్తున్నాము ఇద్దరం కలిసి. మోస్ట్లీ పాసిబుల్ అయినంత వరకు కలిసి చేయడానికి ట్రై చేస్తాము, బట్ మా ఇద్దరు టైమింగ్స్, డిన్నర్ తినే టైమింగ్స్ మా ఇద్దరివి వేరు అవ్వడం వల్ల కుదరదు అనమాట. బట్ వీకెండ్స్ అలాంటి టైమ్స్లో మాత్రం కంపల్సరీగా కలిసి చేయడానికి ట్రై చేస్తాము అనమాట. సో తనకి ఏంటంటే మష్రూమ్లో ఏమి వేయలేదు అని అంటున్నారు, కొంచెం సాల్ట్ అన్న వేయాల్సింది అంటున్నారు. యాక్చువల్లీ సాల్ట్ వేస్తాను, మర్చిపోయాను అనమాట ఆ రోజు. సో మా ఇంట్లో బాగా మంచి విషయం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఎవరి ప్లేట్ వాళ్ళు వాష్ చేసేస్తామన్నమాట. మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి ఏంటంటే హాస్టల్లో ఉండేవారంట, సో ఏంటంటే తనకి తన ప్లేట్ తనకి వాష్ చేసుకోవడం అలవాటు. సో తను ఇక్కడ కూడా ఏంటంటే తన ప్లేట్ తనే వాష్ చేస్తారనమాట. జనరల్ ఏంటంటే మేము లంచ్ అలాంటివి సిల్వర్ ప్లేట్లోనే చేస్తాము, ఇట్లాంటి ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఉంటే ఆ ప్లేట్స్ తీస్తాం తప్పించి నార్మల్గా సిల్వర్ ప్లేట్లోనే తినేస్తాం. సో ఎవరు తినేసిన తర్వాత వెంటనే వాళ్ళ ప్లేట్ వాళ్ళు వాష్ చేసేసుకుంటాం అనమాట. వాష్ చేస్తాము లేదంటే అట్లీస్ట్ డిష్ వాషర్లో అయినా పెట్టేస్తాం అనమాట. సో ఇప్పుడు మొత్తం ఇందాక ఆల్మోస్ట్ 80-90% క్లీన్ కిచెనే ఉంది, బట్ ఇంకా ఫైనల్ అనమాట చిమ్మేసి ఏమన్నా డస్ట్ ఉంటే తీసేస్తాను. మార్నింగ్ ఏంటంటే చాలా నీట్గా ఉంచుకుంటాను అనమాట, ఒక్కొక్కసారి బద్ధకంతో వదిలేస్తూ ఉంటాను కానీ, బట్ మోస్ట్లీ 99% నైటే క్లీన్ అప్ చేసేస్తాను నేను. ఇల్లు మొత్తం క్లీన్ చేసి చిమ్మేసుకుంటాను, ఏమన్నా నీట్గా లేకపోతే తుడుచుకుంటాను. సో ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంకా స్ప్రౌట్స్ తిందామని అనుకుంటున్నాను కదా, సో రోజుకి ఏమన్నా 3 items నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా నానబెట్టుకుంటాను, రోజు ఒకటే అయితే బోర్ కొడుతుంది అని చెప్పేసి. సో ఈరోజు అలసందలు, పెసలు, అలానే ఇవి ఏమంటారో మర్చిపోయాను నేను, ఈ 3 నానబెట్టుకుందాం అనుకున్నాను, శనగలు ఈ 3 నానబెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఈరోజు జస్ట్ ఒక గుప్పెడుతో తీసుకుంటాను అంతే, ఎక్కువ క్వాంటిటీ అయితే మనకి దాంట్లో స్ప్రౌట్ మేకర్ ఉంది కదా దాంట్లో పట్టవు, సో అందుకని కొంచెం క్వాంటిటీని తీసుకుంటాను. ఈ అలసందలు ఉన్నాయి కదా, ఇవి స్ప్రౌటింగ్ అంత బాగా అవ్వట్లేదు, బట్ ట్రై చేస్తున్నాను. ఇది సెకండ్ టైమే నేను నాన్ పెట్టడం, ఫస్ట్ టైం అయినప్పుడు స్ప్రౌటింగ్ అవ్వలేదు కానీ దానికి స్మెల్ వచ్చేసింది, పాడైపోయినాయి అనమాట. మేబీ చూడాలి, ఇంకొక 2-3 times నాన్ పెడితే కానీ అర్థం కాదు. సో పెసలు ఇవి తీసుకున్నాను, వాటర్ ఫిల్ చేసుకుంటున్నాను. సో 1.5 days నానబెట్టిన తర్వాత మనము స్ప్రౌటింగ్ కోసం పెట్టాలి. సో 2 days అలా ఉంటే స్ప్రౌట్స్ చాలా బాగా వస్తాయి, అప్పుడు తింటే బాగుంటుంది అనమాట. అంటే మంచి ఆల్మోస్ట్ అన్నీ మనకు అందుతాయి అనమాట, అది మాక్సిమం స్ప్రౌటింగ్ అయిపోతుంది అప్పుడు ఆ టైంకి. సో నేను 3 items మొత్తం పెట్టేసుకొని
సైడ్కి పెట్టేసుకుంటాను. మోస్ట్లీ ఎవ్రీడే నానబెడుతున్నాను ఈ మధ్య ఒక 1 మంత్ నుంచి. సో ముందు రోజు నానబెట్టినవి ఉంటాయి కదా, అవి స్ప్రౌట్ మేకర్లో వేసేసి పెట్టేసుకుంటాను అన్నమాట. రోజు తినాలి కాబట్టి ముందు రోజు నానబెట్టుకోవాలి, ఆ రోజు నానబెట్టుకోవాలి. సో ముందు రోజు నానబెట్టినవి స్ప్రౌట్ మేకర్లో వేసేసి పెట్టేస్తాను. సో క్లోజ్ చేసేయాలి అంతే. ఇంకా ఫైనల్లీ డిష్ వాషర్ ఆన్ చేసేస్తాము పడుకునే ముందు. మోస్ట్లీ రోజు ఆన్ చేసేస్తామన్నమాట. ఎప్పుడైనా చాలా తక్కువ ఉన్నాయి అని అనుకుంటే 2-3 డేస్కి ఒకసారి ఆన్ చేస్తాము. ఇది మాత్రం మా హస్బెండ్ డ్యూటీ అనమాట, ఎవ్రీడే తనే ఆన్ చేస్తారు. మీరు హార్డ్లీ లెక్క పెట్టుకోవచ్చు, నా పెళ్ళైన తర్వాత నేను 2-3 టైమ్స్ ఆన్ చేసి ఉంటాను డిష్ వాషర్ అంతే. అస్సలు నేను అస్సలు ఆన్ చేయను, తనే ఆన్ చేస్తూ ఉంటారు మాక్సిమం టైమ్స్. ఇంకా పడుకునే ముందు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను కంపల్సరీగా. బ్రష్ అయితే కంపల్సరీగా చేసుకోవడానికే ట్రై చేస్తున్నాను అండి. ఎందుకంటే నాకు యుఎస్కి వచ్చిన దగ్గర నుంచి కొంచెం గమ్ బ్లీడింగ్ అవ్వడం మొదలైంది. సో అందుకని అప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాను. ఖచ్చితంగా నైట్ బ్రష్ చేసుకొని పడుకోవడం అలవాటు చేసుకుంటున్నాను. సో బ్రష్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాను, ఒక్కొక్కసారి స్నానం చేస్తాను. ఎక్కువ పర్సెంటేజ్ స్నానం చేయడానికి ప్రిఫర్ చేస్తాను అన్నమాట. ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నప్పుడు మాత్రం ఫేస్ వాష్ చేసుకుంటాను. ఫేస్ వాష్ ఏంటంటే లెస్ కెమికల్ అండ్ సోప్ ఫ్రీ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకుంటాను నైట్ టైము. మార్నింగ్ ఎలాంటిది యూస్ చేసినా కానీ నైట్ టైం మాత్రం స్పెసిఫిక్గా లెస్ కెమికల్ ఉన్న ఫేస్ వాష్ యూస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను అది ఇండియానీస్ తెచ్చుకున్నానండి, అది నాకు డాక్టర్ ప్రిస్క్రైబ్డ్. సో నేను దానికి సంబంధించిన లింక్స్ కానీ ఏమి ఇవ్వలేను. ఓన్లీ అక్కడ ఎవరైతే డెర్మటాలజిస్ట్ నాకు రికమెండ్ చేశారో వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. సో నాకు పార్సల్ ఇండియా నుంచి వచ్చినప్పుడల్లా అది పంపిస్తూ ఉంటారు అన్నమాట. అది నా ఫేవరెట్ అండ్ డీప్ మాయిశ్చర్ చేస్తుంది స్కిన్ని. సో అందుకనే నా ఫేవరెట్ అనమాట. ఇప్పుడు మోస్ట్లీ నైట్ టైం అదే యూస్ చేస్తూ ఉంటాను. తర్వాత హెయిర్ మంచిగా కోమ్ చేసుకుంటాను, తర్వాత మాయిశ్చర్ రాసుకుంటాను. నేను చెప్పాను కదా ప్రీవియస్గా హెయిర్ కేర్ వీడియో చేసినప్పుడు రోజుకి అట్లీస్ట్ 15-20 మినిట్స్ హెయిర్ కోమ్ చేయాలి అని చెప్పేసి. అది నేను మోస్ట్లీ నైట్ టైం చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నైట్ టైం పడుకునే ముందు హెయిర్ టై చేయడం కంటే హెయిర్ లీవ్ చేసి పడుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, హెయిర్ ఫాల్ అన్నది తగ్గుతుంది మంచిగా. చాలామంది అనుకుంటారు హెయిర్ జడ వేసుకుంటేనే హెయిర్ మంచిగా ఉంటుందేమో అని అనుకుంటారు, బట్ అది చాలా రాంగ్ ఇంప్రెషన్. అలా అస్సలు చేయొద్దు. నైట్ టైం పడుకునేటప్పుడు మీకు కంఫర్టబుల్గా ఉంటే లీవ్ చేసుకొని పడుకోండి. సో తర్వాత హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత నేను మాయిశ్చర్ అప్లై చేసుకుంటాను. మాయిశ్చర్ ఏంటంటే నేను నివ్యా మాయిశ్చర్ వేరే మాయిశ్చరైజర్ బ్లూ కలర్ది ఉంటుంది కదా దానికి షిఫ్ట్ అయ్యాను. అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది, దాన్ని అప్లై చేస్తే అంత ఇంకదు అనమాట స్కిన్లోకి. సో నేను జస్ట్ ట్యాపింగ్ మోషన్లో అప్లై చేసుకుంటాను దీన్నైతే. బట్ మోస్ట్లీ ఏ మాయిశ్చరైజర్ అయినా నైట్ టైము కంపల్సరీ ట్యాపింగ్ మోషన్లో అప్లై చేసుకోవాలి, అప్పుడు స్కిన్ అబ్జార్బ్ మంచిగా చేస్తుందంట. అలానే లిప్స్ కూడా మాయిశ్చర్ చేసుకుంటున్నాను, లిప్ లైన్స్ అలానే లిప్ కార్నర్స్ కూడా కంపల్సరీగా మాయిశ్చర్ చేసుకుంటాను నైట్ టైం. యాక్చువల్లీ మనం మార్నింగ్ టైం అంతా హెవీ మాయిశ్చర్ అప్లై చేసుకోవడానికి ప్రిఫర్ చేయం కదా, ఎందుకంటే స్కిన్ జిడ్డుగా కనిపిస్తుందేమో అని అనుకుంటూ ఉంటాము. బట్ నైట్ టైం మాత్రం బాగా హెవీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఒకవేళ కనుక మీది నార్మల్ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా, ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే మీరు నార్మల్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. నాదైతే సూపర్ డ్రై స్కిన్ కాబట్టి నేను హెవీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. కోకోనట్ ఆయిల్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్. అలానే కాళ్ళకి చేతులకి కూడా కంపల్సరీగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను నేను పడుకునే ముందు. ఎందుకు అంటే మనకి బాడీ కంప్లీట్ రెస్ట్లో ఉంటుంది కాబట్టి మంచిగా మాయిశ్చర్ ఇస్తే బాడీకి ఏంటంటే అది అబ్జార్బ్ చేసుకుంటుంది, స్కిన్ హెల్తీగా కనిపిస్తుంది అన్నమాట. సో కంపల్సరీగా నైట్ టైం అయితే నేను డీప్గా మాయిశ్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తాను, అంటే నా స్కిన్కి అప్పుడు ఏం కావాలి దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతూ ఉంటాను అన్నమాట. సో అది నా నైట్ టైం రొటీన్ బ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలానే మీ డేని నైట్ టైం డివైడ్ చేసుకోవడంలో నా బ్లాగ్ ఏమైనా హెల్ప్ చేసింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఇది నా నైట్ టైం రొటీన్.